అందరికి నమస్కారం. ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు అలాగే కలెక్టర్ గారు మిగతా శాసనసభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని పూర్తిగా ఇక్కడున్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్లా చేయగలుగుతామనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరతగిన పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని వన్ బై వన్ దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి పార్కింగ్ దగ్గర నుండి క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రణాళికలు డిపిఆర్ని రెడీ చేయమని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా కొంత అవగాహన ఉంది, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటినన్నీ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం, అక్కడి నుంచి ఫండ్స్ని రాబట్టుకొని ఇంకా జీజీహెచ్ని ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గ అన్ని ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడెక్కడ లోపాలు లేకుండా రాబోయేటువంటి ఒక రెండు నెలల్లోనే దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.